ఇంతకేమైంది? సోమన్న రామన్నని కలిసిండు. అది ఒక్కసారిగా ఒక పెద్ద సంచలనమైంది. సోమన్న రామన్నని ఎట్లా కలిసిండు అని చెప్పి, ఎక్కడి నుంచి వచ్చిండు సోమన్న, తను ఎందుకనుకున్నాడో ఏమనుకున్నాడో రాజన్న రాజ్యం అని పోయాడు. కానీ చివరికి ఆయన రాజన్న రాజ్యం వద్దు, రైతన్న రాజ్యమే కావాలి అని చెప్పి, రాజన్న రాజ్యం కాదు రైతన్న రాజ్యమే కావాలని వచ్చింది. సంతోషించవచ్చు కదా, దానికి సంతోషించాలి కదా. సోదరి నాయకత్వంలో ఉన్న పార్టీ కాకుండా అచ్చ తెలుగు అచ్చ తెలంగాణ ఉద్యమించి తెలంగాణను సాధించి అద్భుతంగా పునర్నిర్మిస్తూ ప్రాజెక్టులు నిర్మిస్తూ తెలంగాణ ప్రజల కడగడ్లు బాపుతూ అన్ని వర్గాలని ఆదరిస్తూ ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ ఒక సంయమనంతో ముందడుగు వేస్తున్నటువంటి అనేక ఒడిదుడుకులను తట్టుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరడం ఆయన ఏమి పాపం చేయలేదు. దానికి చాలా ఏదో జరిగిపోయినట్టుగా పెడబొబ్బలు పెడుతున్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే, ఆలోచించే వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలంగాణ కేంద్రంగా ఆలోచించడం లేదు, కేసీఆర్ వ్యతిరేకతనే కేంద్రంగా ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేంద్రంగా ఆలోచిస్తే ఆయన ఆ నాయకత్వం నుంచి ఇటువైపు రావడాన్ని ఆహ్వానిస్తారు. ఆ సంఖ్యలను వదిలించుకొని ఇటు వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడిగాను సోమన్నను, తను మొట్టమొదట నన్నే కలిసి, అన్న నేను ఇట్లా బీఆర్ఎస్లోకి రాదలుచుకున్నాను అని అన్నాడు. బాగా ఆలోచించుకున్నావా సోమన్న అని అడిగాను. ఆయన, నువ్వు పోయిపోయి నేను గాయకుని నా దగ్గరికి వచ్చినావు, మరి నాకేమో ఈ వ్యవహారాలలో అంత అనుభవం లేదా, ఈ జాయినింగ్లో ఇవన్నీ చూసే వ్యక్తిని కాదు నేను, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నేను సమాచారం తెలియజేస్తాను పార్టీకి, పార్టీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, నేను తెలియజేస్తాను కానీ నువ్వు ఆలోచించుకున్నావు అంటే తను ఒకటే మాట అన్నాడు. అన్న చాలా తిరిగి చూసినాను, అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాను. మొదట ఒక పార్టీకి వెళితే అది కుమ్ములాటల పార్టీ, అది నిరంతరం కుమ్ములాడుకుంటూనే ఉంటుంది. పైన ఒక నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నాయకత్వం ఆ నిర్ణయాన్ని ప్రజల దగ్గర తీసుకుపోదామన్న ఆలోచన ఉండదు, కుమ్ములాటతోనే అక్కడ కాలం గడిచిపోతుంది. దాంట్లో నేను తిరిగి 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 విసిగి వేసారిపోయాను. అక్కడ ఎవడు నా ఆవేదన పట్టించుకున్నవాడు లేడు, నా ఆర్తిని పట్టించుకున్నవాడు లేడు, నా జీవితాన్ని పట్టించుకున్నవాడు లేడు. చెమట ధార పోశాను, ఎంతో ప్రేమించాను, నాకు అక్కడ అనుకున్న స్థాయి లభించలేదు. నాకు చిన్న ఆశ ఉందన్న, తప్పో ఒప్పో జీవితంలో కాస్త పైకి ఎదగాలనుకుంటున్నాను. ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చాను, ఒక నిరుపేదగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టినాను. చాలా చిన్నతనంలో తల్లిదండ్రులని కోల్పోయాను నేను, చాలా అగాధమైన జీవితం గడిపిన నేను, జీవితంలో కాస్త పైకి ఎదగాలనే ఒక కోరిక ఉంది, ఒక మంచి స్థానాన్ని చేయాలనేటువంటి ఒక కసి. దాంట్లో భాగంగా ఇంకొక చోట నాకు ఉన్నత స్థానం దొరుకుతుందేమో అని పోయినా, పోతే అక్కడ జరిగింది ఏంటంటే నన్ను అగాధంగా వదిలేశాను, అగాధంగా చెట్టెక్కించి చేతులు విడిపించినట్టు అయిపోయింది. వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు, అప్పుడు నేనేమైపోవాలని నాకు బాధ అనిపించింది. మొన్న సాయి చంద్ అకాల మరణం చెందితే, బ్రదర్ ఎంతో ప్రేమించిన గాయకుడు, ప్రియతముడైనటువంటి గాయకుడు, తెలంగాణ ఉద్యమాన్ని సురేందర్ రాసిన ఆ పాటని పాడి నేను ఒక మాటనే అన్నాను, రాయి చేత కూడా కన్నీరు పెట్టించగలిగిన గాత్రం సాయి, రాయిని కరిగించిన గాత్రం సాయి. ఆ సాయి మరణించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సాయి కుటుంబం పట్ల ప్రతిస్పందించిన తీరు నన్ను ఆలోచనలో పడిస్తుంది అని నడుస్తుంది. చాలా పార్టీలకు గాయకులు సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే, వాళ్ళకి ఏదైనా అకాలమైన వాళ్ళ మరణం సంభవిస్తే, ఇంకేదన్నా జరిగితే ఏ పార్టీలు ఎన్నడూ చరిత్రలో సరిగా పట్టించుకోలేదు. పార్టీలకు గాయకులు సేవ చేయటము, దానికి వ్యాప్తి కోసం పనిచేయటము, ఆ పార్టీలను బలోపేతం చేయటం కానీ, ఒక కష్టం వచ్చినప్పుడు అట్లా నిలబడాలనేటువంటి ఒక ఆ సంస్కారాన్ని బీఆర్ఎస్ చూపిందన్న, అది నాకు నచ్చింది. ఆయన కుటుంబాన్ని ఆదుకున్నారు, ఆర్థికంగా ఆదుకున్నారు, తనకి ఒక గౌరవాన్ని కల్పిస్తూ ఆ భర్త పదవిని ఇచ్చినాడు. ఆయన సంతాప సభని చాలా ఘనంగా అందరినీ ఆహ్వానించి తమ పట్ల ఆయన పట్ల తమకున్న కృతజ్ఞతని గౌరవాన్ని చాటుకుంటూ, అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒకవైపు కళాకారులు శాసన మండలిలో అడుగు పెట్టేలాగా చేసింది బీఆర్ఎస్, ఆ సంస్కారాన్ని చూపించింది కూడా బీఆర్ఎస్ఏ. అంటే ఇదివరకు కూడా ఇచ్చినారు, కవులకి కళాకారులకు ఇచ్చినారు,
కానీ ఉద్యమాలలోంచి వచ్చిన కళాకారులు శాసన మండలిలో ప్రవేశించలేదు. అంతకుముందు ఎవరంటే కాస్త వేరే సినిమా వాళ్ళు, ఆ రకంగా లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ శాసన మండలిలోకి వచ్చినారు తప్ప ఉద్యమాలలోంచి వాళ్ళని, హింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని, దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని శాసన మండలిలో ఒక గౌరవనీయమైన స్థానంలో కూర్చోబెట్టడం, శాసనసభలో కూర్చోబెట్టడం అనేది జరగలేదు. ఒక రసభై బాలకృష్ణ కావచ్చు, గోరటెంకన్న కావచ్చు, మీరు కావచ్చు, మిమ్మ సాహిత్యం కావచ్చు, మిమ్మల్ని అందరినీ కూడా ఆ పార్టీ గౌరవించిన తీరు చూసిన తర్వాత నేను బాగా ఆలోచించినాను. ఈ పార్టీ ఆదరణ, ఈ మాత్రం గౌరవం ఏ పార్టీకి ఇస్తున్నది? ఎవరు ఆ స్థానాన్ని కల్పించారు? నాకు ఏ పార్టీ కూడా నాకు కనుసూపు పేరల్లో కనబడలేదు. రెండవది, నేను ఈ నాయకులతో తిరుగుతున్న క్రమంలో మొత్తం తెలంగాణ అంతా తిరుగుతూ వచ్చిన, ప్రజలతో మాట్లాడుతూ వచ్చిన, మేమేమో రకరకాలుగా పాటలు పాడుతున్నాం, రకరకాల విషయాలు చెప్తున్నారు, మా నాయకులు గుర్తుంచుకుంటున్నారు, కానీ ప్రజలల్లో నాకు బీఆర్ఎస్ పట్ల అటువంటి కోపం ఏది నాకు కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా ఎవరి మీద కాల్పులు జరపలేదు, చంపలేదు. బషీర్బాగ్ కాల్పులో, ముదిగొండ కాల్పులో చేసిన చరిత్ర లేదు ఇక్కడ. ఆరుగుడిలో ఎర్రజొన్న రైతుల మీద కాల్పులు చేసిన చరిత్ర లేదు ఇక్కడ. గుర్రాలతో మన అంగన్వాడీ కార్యకర్తలను తొక్కించిన చరిత్ర లేదు ఇక్కడ. సరే, రాజ్యం అన్న తర్వాత, స్టేట్ గవర్నమెంట్ అన్న తర్వాత కొన్ని డిసిప్లిన్ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఒక రకమైనటువంటి పోలీసులు ప్రయోగించేటువంటి అవకాశం ఉంది. కానీ విపరీతమైనటువంటి హంతక రాజకీయాలు చేయడం, తను ఇంతకుముందు ప్రస్తావించాడు, నయీం లాంటి వాడు సోమన్ను చంపేస్తాడు, నయీం సిద్ధారెడ్డి గారిని చంపేస్తాడు, నయీం వరవరరావు గారిని చంపేస్తాడు, అనేక మందిని చంపేస్తా, గద్దరిని చంపేస్తా అన్నాడు. అటువంటి హత్యా రాజకీయాలు పాల్పడేటువంటి పార్టీలు ఇంతకుముందు ఉన్నాయి, అవి ఏవి ఇప్పుడు లేవు. ఆ రాజకీయం పోయింది, ఆ రకమైన వాతావరణం పోయింది, అటువంటి కుచితపోయినాయి తెలంగాణలో. కనుక ప్రజలల్లో నేను ఆ కోపాన్ని చూడలేదు, నాకు ప్రజలల్లో అది కనిపించలేదు. రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తృప్తిగా ఉన్నారు, ఇన్ని చేశారు, ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుండు అంటున్నారు తప్ప, ఎహే ఇది ఏం చేయలేదు మాకు వద్దు అన్నట్టు లేరు. ఇంకా ఇది చేస్తే బాగుండు అంటే, చేస్తే గీస్తే బీఆర్ఎస్ చేస్తుంది, కేసీఆర్ చేస్తాడు, తండ్రి మనసుతో ఆయన ఇస్తాడు, ఓసారి కొంచెం వెనకకు పోవచ్చు, ముందుకు పోవచ్చు, మొత్తానికైతే ఇస్తాడు కేసీఆర్తోనే ఇదవుతుంది. కేసీఆర్ ఎప్పుడైనా కానీ తెలంగాణ ప్రయోజనాన్ని దెబ్బతీయడు అనే ఒక నమ్మకం ప్రజలలో కనిపించింది. ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది, ప్రజలు ఒకవైపు ఉంటే నేను ఒకవైపు ఎంతకాలం ఉండాలి, ఎందుకు ఉండాలి అనే ఆలోచన మొదలైంది. ఇటు నేనేదో ఎదుగుతానన్న అది నెరవేరలేదు, ఇటు చూస్తే ప్రజలు ఇంకో రకంగా ఉన్నారు, కనుక నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానన్నా అని చెప్పి సోమన్న నా దగ్గరికి వచ్చినప్పుడు, ఇక ఇది స్థిరమైన నిర్ణయం కదా అన్నాను నేను. అంటే సోమన్న, లేదన్నా, ఇది నేను చాలా స్థిరంగానే అన్ని రకాలుగా ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాను. ఆ తర్వాత నేను పార్టీకి సమాచారం ఇవ్వటం, ఇచ్చిన వెంటనే కూడా పార్టీ ప్రతిస్పందించింది. ఎందుకంటే ఇది పచ్చటి చెట్టు, ఏ చిలుక వాళ్తానన్నా ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఎవరినైనా ఈ ఒడిలోకి తీసుకునేటువంటి తత్వం ఉంది. ఏదేదో రాస్తున్నారు, వలలేశారు, చక్రాలు తిప్పారు, ఇంకేవో చేసినారు, ఇంక ఏ చక్రాలు తిప్పలేదు. ఎవరు వల ఆలోచించుకున్నాడు, తనకు తానుగా వచ్చినాడు, నన్ను సంప్రదిస్తే నేను పార్టీకి చెప్పినాను. పార్టీ సుమన్కి ఆ బాధ్యతను అప్పగించింది, సుమన్ ఆ బాధ్యతను భుజాల మీద మోశాడు, నెరవేర్చాడు, ఇవాళ తాను ఈ పార్టీలోకి వచ్చినాడు. చాలా ప్రతిభావంతుడైన గాయకుడు ఏ పురుషమన్న, వెరీ వెరీ టాలెంటెడ్, చాలా టాలెంట్, ఒక మన మందుగుండు దట్టించిన తుపాకి లాంటి వాడు తాను. అటువంటి శక్తి సామర్థ్యం ఉన్నాడు. పాట రాసినాడంటే పంచుటం అంతేకాదు, చాలా అలవోకగా పాట అల్లుతాడు, చాలామంది పాటలు రాస్తాడు, కానీ ప్రజల నోటికి అమాంతం పాట పట్టే విధంగా సోమన్ రాస్తాడు. చాలా సులభంగా ఉంటుంది పాట, సులభంగా. అది ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణలో జరిగిన అనేకానేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి సాంస్కృతిక చైతన్యం దాన్ని అద్భుతంగా అందుకున్నాడు. చాలా తిరిగి తిరిగి వచ్చినాడు, తొవ్వదప్పి రాలే, అన్ని తొవ్వలు తిరిగి చూసే వచ్చినాడు, సరైన తొవ్వ వెతుక్కొని వచ్చిండు. కాట కలవలే ఆయన, కాట కలవద్దు అనుకునే వచ్చిండు, కాట కలుపుదాం అనుకుని రాలే, కాట కలవద్దు అనుకునే వచ్చాడు. కనుక ఆయన ఆ అద్భుతంగా అప్పటికప్పుడు బ్రహ్మాండంగా అల్లగలడు, బ్రహ్మాండంగా ఆయన పోరు సాగుతుంది బిడ్డ తెలగాడ, హోరు సాగుతుంది కొడుక. ఆ పాట ఎంత ఉద్యమంలో, ఆ పాటలో ఎంత ఆర్తి ఉంటుంది, అట్లా ఆర్తితో చెప్పగలిగినటువంటి శక్తి ఉంది. తనలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, తను కదిలినా గద్దరు తిరిగినే ఉంటాడు, మెదిలినా గద్దరు తిరిగినే ఉంటాడు, నాట్యం చేసినా గద్దరులానే ఉంటాడు, ఎగిరినా గద్దరులానే ఉంటాడు, గద్దరన్న నోట్లోకి ఊడిపడ్డట్టుగానే ఉంటాడు ఏపూరి సోమన్న.
ఎక్కడో చోట తను లేని లోటు సోమనని చూస్తే తీరుతున్నదని అనేటట్టు అనిపిస్తుంది. అంత పుణికిపుచ్చుకున్నాడు తనని. అంటే పాటను ఎంత ప్రేమించాడు, ప్రత్యామ్నాయ పాటను ఎంత ప్రేమించాడు, ప్రజల పాటను ఎంత ప్రేమించాడు అనేది. తర్వాత తనకు ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వాడిగా ఆ సామాజిక వర్గాల పట్ల ఓ అభిమానం ఉంది. దానికి సంబంధించిన అంబేద్కర్ తత్వాన్ని జీర్ణం చేసుకున్నాడు. ఎక్కడ ఉన్నా, ఏమున్నా, ఏ స్థానంలో ఉన్నా, కొంతమేరకు తన జీవితంలో కాస్త ఎదుగుదలను వెతుకున్నా మౌలికమైన ఆ సోయిని మర్చిపోయేవాడు కాదు సోమన్న. మౌలికంగా ఆ అంబేద్కర్ తత్వాన్ని, మౌలికంగా వర్గాల వైపు ఉండాలి, దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాల వైపు ఉండాలి. తను ఆ రకమైనటువంటి ఒక సజీవ పాటకు ప్రతినిధిగా ఉండాలని ఆ చైతన్యం మాత్రం సోమన్నలో ఉంది. సోమన్న, ఆ జీవధాతువును నువ్వు కాపాడుకో. ఎక్కడ ఉన్నా నువ్వు బీఆర్ఎస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఈ నువ్వు ఆ జీవధాతువును మాత్రం మర్చిపో. దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా నీలో కాపాడుకో. నీ పాట నీలో జీవిస్తున్నంత కాలం అది ప్రజల ఆవేదనల్ని, ప్రజల బాధల్ని, లేదా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆకాంక్షల్ని ప్రతిధ్వనిస్తున్నంత కాలం ప్రజలు నిన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఏవో ఒడిదొడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. బీఆర్ఎస్ పార్టీ నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటుంది. కేసీఆర్ గారు చాలా ప్రేమ మనిషి. ఆయన నేను తప్పకుండా అక్కున చేర్చుకొని నీకు ఒక, నువ్వు మంచి వేదిక మీద ఉన్నావు. ఇవాళ మిగతా గాయకులు ఎట్లా గౌరవించబడ్డారో, ఒక సాహిత్యం ఎట్లా గౌరవించబడ్డాడో, గోరటెంకన్ ఎట్లా గౌరవించబడ్డాడో, అట్లా ఏ పూరి సోమన్న కూడా రానున్న రోజుల్లో చాలా అద్భుతమైన గౌరవాన్ని ఇక్కడ అందుకుంటాడు. దానికి తగిన ప్రజ్ఞ శక్తి సోమన్నకు ఉన్నది కనుక మనసారా నేను సోమన్నకు ఆహ్వానం పలుకుతున్నాను.